డిఎస్సి ఆశావాహులందరికి కూడా నా నమస్కారాలండి. అండ్ మనం ఇప్పుడు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాల గురించి చర్చించుకుంటున్నాం. సో థర్డ్ క్లాస్లో మనకు ముఖ్యంగా ఎటువంటి గ్రామర్ అనేది ఇవ్వబడలేదు. యాక్చువల్గా ఇచ్చింది ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి టచ్ చేయడం జరిగింది, తర్వాత టూ టూ సో దట్ అనేవి టచ్ చేయడం జరిగింది, తర్వాత ప్రిపోజిషన్స్. ఇంతకు మించి వేరే విషయాలు ఏవి కూడా అంతగా టచ్ చేయలేదు. కానీ ఎక్కువగా సినానిమ్స్, యాంటనిమ్స్, వొకాబులరీ మీద బాగా స్ట్రెస్ చేయబడింది థర్డ్ క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్. సో ఒకసారి మనం చాలా వేగంగా ఈ యొక్క గ్లాసరీని చూద్దాం. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీకు ఈ యొక్క సినానిమ్స్, యాంటోనిమ్స్ కనుక వచ్చినట్టయితే జస్ట్ ఒకసారి రిఫరెన్స్ కోసం చూసేయండి. ఏవైతే రావో వాటిని మాత్రమే నోట్ చేసేసుకోండి. సో దానివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అట్లానే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ని కూడా మీరు రిఫర్ చేసిన వాళ్ళు అవుతారు. సో వేగంగా మరి వెళ్ళిపోదామండి అండ్ చూద్దాం. సో ఫస్ట్ ద రిచ్ అన్నారండి. ద రిచ్ అంటే ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇది అండ్ ఒక గ్రూప్ని తెలియజేస్తుంది కాబట్టి ది అనే ఆర్టికల్ని వాడడం జరిగింది. ద రిచ్ అంటే ఉన్నవాళ్ళందరూ, ద పూర్ అంటే పేదవాళ్ళందరూ, ద యంగ్ అంటే యువకులందరూ, ద ఓల్డ్ అంటే సారీ ది ఓల్డ్ అంటే ఓల్డ్ పీపుల్ అందరూ, అంటే ఎక్కువ వయసు ఉన్నవారు, ఏజ్డ్ పీపుల్, అండ్ ద హెల్తీ ఆరోగ్యం ఉన్నవారు, ద అన్హెల్తీ అనారోగ్యంగా ఉన్నవారు అందరు అన్నమాట. ఇక్కడ హరి అప్ అంటే బీ క్విక్, తొందరగా వెళ్దామని. అండ్ గ్రామర్ విషయానికి వచ్చేసి ఇక్కడ మనకి ఏం నేర్పించాడంటే కొన్ని పదాలు, త్రూ, ఓవర్, అండర్, అలాంగ్ అనేసి. సో చూడండి, ద ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టేషన్, రన్స్ త్రూ ద ఫారెస్ట్ అండ్ టన్నెల్స్ త్రూ. సో అడవి గుండా అండ్ టన్నెల్స్ గుండా అన్నదానికి త్రూని వాడాడు. అండ్ ఇట్ మూవ్స్ ఓవర్ ద రివర్స్, సో నదుల మీదుగా కదులుతుందనంట. ఇట్ పాసెస్ అండర్ బ్రిడ్జెస్, బ్రిడ్జెస్ కిందుగా వెళ్తుంది. అండ్ ఇట్ గోస్ త్రూ డెజర్ట్స్, ఫీల్డ్స్ అండ్ వ్యాలీస్, సో ఎడారుల గుండా అండ్ పచ్చని పొలాల గుండా, లోయల గుండా వెళ్తుంది. ఇట్ గోస్ అలాంగ్ మౌంటైన్స్, సో మౌంటైన్స్లో గుండా లేదా మౌంటైన్స్తో పక్కగా ప్రయాణిస్తుంది వాటితో కలిపి అనేసి. అండ్ పాండ్స్, లేక్స్, లేక్స్ కదులుతుంటే అట్లానే కూడా ట్రైన్ కూడా కదులుతుంది. ఇట్ రీచెస్ ద స్టేషన్ అట్లా. ద బాయ్స్ పాసింగ్ త్రూ ద డోర్, సో ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డోర్ గుండా వెళ్తున్నాడు. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, అండర్ అంటే కింద. హీఈస్ రైడింగ్ హిస్ బైసికిల్ అలాంగ్ ద రోడ్, సో ఆ రోడ్డు వెంబడి అతను బైసికిల్ని తోలుకుంటూ వెళ్తున్నాడు. ది ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద క్లౌడ్స్, సో ఏరోప్లేన్ అనేది మేఘాలపైగా ప్రయాణిస్తుంది. మరి ఒక పాఠానికి వచ్చేసామండి. గ్లాసరీ, బోర్డ్ అంటే గెట్ ఆన్ టు, అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీలీ, మనకు తెలిసిన పదాలే. బోర్డ్ అంటే ఎక్కడం, అన్ఫార్చునేట్ అంటే దురదృష్టవశాత్తు, ఇంజర్డ్ అంటే గాయపడడం, రష్ట్ అంటే తొందరగా వెళ్ళడం, ట్రీట్మెంట్ అంటే మనకు తెలుసు మెడికల్ కేర్ అనమాట. సో తర్వాత ఇక ఈ పాఠాల్లో నోట్ టు ద టీచర్ ఏంటంటే, ఎక్కువగా ఈ పాఠాల్లో ఇయే కనబడతాయండి. సో యూజ్ ద సీడీ ఫర్ రెసిటేషన్ ఆఫ్ ద పోయమ్. సో రెసిటేషన్ ఆఫ్ ద పోయమ్, సో పోయమ్ని ఎలా పలకాలి ఏంటనేది సీడీ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇంట్రడ్యూస్ ద చిల్డ్రన్ టు ఏ స్మాల్ డిక్షనరీ. చూడండి, మూడో క్లాస్లోనే డిక్షనరీతో పరిచయం చేయాలి. ఇది అడగవచ్చు, ఏ క్లాస్ అనేది డిక్షనరీ ఇంట్రడ్యూస్ చేయడానికి మంచిది. సో థర్డ్ క్లాస్ ఆ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది మెథడాలజీలో కూడా. అండ్ తర్వాత వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తారు పిల్లలు. దాన్ని ఏం చేయాలంటే జనరల్గా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది, వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చినా సరే మనం సమ్మతించేసి తర్వాత దాన్ని ఒక వాక్యంగా చెప్పడానికి ప్రయత్నింపజేయాలి. అండ్ తర్వాత పిల్లలకి మనం చెప్పే లెసన్ అర్థమయ్యే విధంగాను, తర్వాత ఎక్సర్సైజ్ చేసే విధంగాను అవకాశం కలిగించాలి. అండ్ మోడల్ రీడింగ్ అంటే ఏంటంటే, టీచర్ గారు ముందు ఒకసారి ఆ పాఠాన్ని చదువుతారు, దాన్నే మోడల్ రీడింగ్ అంటారు. ఇది ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మోడల్ రీడింగ్? సో అది చూడండి, ఒకసారి చదవడం జరుగుతుంది టీచర్ గారు, దాన్ని మోడల్ రీడింగ్ అంటారు. అండ్ తర్వాత యూనిట్ టూకి వచ్చేసామండి. స్పెక్కిల్డ్ అంటే కవర్డ్ విత్ స్మాల్ స్పాట్స్, అంటే స్పాట్స్ చుక్కలు చుక్కలుగా ఫేస్ మీద ఉండడం, స్పెక్కిల్డ్ అంటే అట్లా. సో మొహం మీద చుక్కలు చుక్కలుగానే స్పెక్కిల్డ్. అండ్ నైసెస్ట్ అంటే వెరీ గుడ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఇది ఇవ్వడం జరిగింది. సో ఆపదలో మనకు సహాయం చేసే మిత్రుడే నిజమైన మిత్రుడని అర్థం. గ్లాసరీ తర్వాత వ్యాండర్ అంటే తిరగడం, సెట్స్ అంటే వెతకడం, స్వింగ్ అంటే ఊగడం, బరో అంటే గొయ్యి, లీప్ అంటే గెంతడం, అప్సెట్ అంటే విచారంగా ఉండడం, గాబుల్ అంటే తొందరగా తినేయడం, హైడ్ అంటే దాక్కోవడం, మైండ్ అంటే అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటుంటావు, అంటే నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. మీకు ఒకవేళ ఇది ఫాస్ట్ అని అనిపిస్తే కొంచెం పాజ్ చేసుకొని ఇంగ్లీష్ మీనింగ్ కూడా చెక్ చేసుకోండి. ఇవి దరిదాపులుగా అందరికీ వచ్చినాయి అని భావిస్తున్నాను, అందుకనే వేగంగా కదులుతున్నాను.
తర్వాత గ్రోల్ అంటేనేమో కొంచెం ఏంటంటే గొంతులో నుంచి ఒక శబ్దం వస్తుంది గుర్ర అని. సో సింహాలు చేస్తూ ఉంటాయి. హెఫ్టీ అంటే పెద్దది, చాలా పెద్దదని. యాంబుల్ అంటే నడక అని. ఇండీడ్ అంటే నిజానికి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ తెలిసిందే, బిగ్ స్మాల్, హైడ్ రివీల్, బ్యాడ్ గుడ్, ఫ్రెండ్కి ఏమో ఎనిమీ, అండ్ గివ్ టేక్. ఈ ఆపోజిట్ మీనింగ్స్ మీకు తెలుసు కాబట్టి రాసుకొని అక్కర్లేదు. గ్రామర్ వచ్చేసి 2-2 ఇచ్చాయండి. యు ఆర్ టూ బిగ్ టు ప్లే ఇన్ మై బరో, సో నా గోతిలో నువ్వు ఆడుకోవడానికి ఆడుకోలేనంత పెద్ద అడవి నువ్వు అనేసి అన్నానంట. ఇది పాఠంలోది. అండ్ యు ఆర్ టూ బిగ్ టు లీప్ అబౌట్ లైక్ మీ, నువ్వు నాలాగా గెంతలేనంత పెద్ద అడవి. సో దాన్ని కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్లో యు ఆర్ సో బిగ్ దట్ యు కెనాట్ ప్లే ఇన్ మై బరో. సో 2-2 సో దట్ అనమాట. ఈ 2-2 అనేది నెగిటివ్ సెన్స్లో వాడతారు, సో దట్ అనేది పాజిటివ్గా వస్తుంది. సో యు ఆర్ సో బిగ్, సో ప్లేస్లో టీఓఓ పెట్టాలి, అండ్ దట్ యు కెనాట్ తీసేసి టీఓ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ని కనుక 2-2లో మార్చాల్సి వస్తే, సో అది ఒకటి మనం గమనించుకోవాలి. యు ఆర్ టూ బిగ్ టు ప్లే ఇన్ మై బరో అంటే నువ్వు నా గోతిలో ఆడుకోలేనంత పెద్దోడివి. సో యు ఆర్ టూ షార్ట్ టు రీచ్ ద విండో అని అనుకో, నువ్వు విండో అంతా విండోని తాకలేనంత పొట్టివాడివి అని అర్థం. యు ఆర్ టూ షార్ట్ టు రీచ్ ద విండో అని. సో అట్లా అనమాట. నెక్స్ట్ తర్వాత మనకు కొన్ని ఇచ్చారు ఇట్లా ఫిల్ చేయమని. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో రాసుకోవచ్చు, ద కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, తాగలేనంత వేడిగా ఉంది అని అర్థం. ద ట్రీ ఈజ్ టూ హై టు క్లైమ్, సో ఆ చెట్టు అనేది ఎక్కలేనంత ఎత్తుగా ఉంది. ద వాటర్ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, లేకపోతే ద వాటర్ ఈజ్ టూ టూ కోల్డ్ టు బేత్, సో స్నానం చేయలేనంత చల్లగా ఉన్నాయి, టూ కూల్ అట్లా. అండ్ ద ఎలిఫెంట్ ఈజ్ టూ హెవీ టు ఫ్లై లైక్ అ బర్డ్, సో ఎలిఫెంట్ అనేది ఈ యొక్క పక్షిలాగా ఎగరలేనంత భారమైంది. సో నెగిటివ్ సెన్స్ అనమాట. నాట్ అనేది వాటర్ ఇక్కడ, ద కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. యాక్చువల్గా మీకు నాట్ అనేది ఎక్కడా కనబడదు కానీ నెగిటివ్ సెన్స్లో ఉంటుంది. ద కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, తాగలేనంత వేడిగా ఉంది, నెగిటివ్ సెన్స్. సో దీన్నే మనం సో దాట్లో మార్చుకోవాలంటే ద కాఫీ ఈజ్ సో హాట్ దాట్ వీ కెనాట్ డ్రింక్ అట్లా రాయాల్సి వస్తుంది. సో అట్లా అండి. నెక్స్ట్ గ్లాసరీ, నెయ్యి అంటే గుర్రం సకిలించడం, మోన్ అంటే బాధతో అరవడం, బా అనేది ఏంటంటే జనరల్గా గొర్రెలు అరుస్తుంటాయి బా అని, అండ్ గ్రంట్, గ్రంట్ అంటే ఎలిఫెంట్ కానీ పిగ్ కానీ చేసే శబ్దం, మియావ్ అనేది క్యాట్ చేసేది, ఫీడ్ అంటే ఫుడ్ ఈ యొక్క పశువులకు పెట్టేది, అండ్ ఆఫుల్ అంటే చాలా చండాలంగా ఉందని, రూస్టర్ అంటే కోడి మీకు తెలిసిందే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లక్కింగ్, క్లక్కింగ్ అంటే ఈ యొక్క కోడి చేసే శబ్దం అనమాట, అండ్ ఎస్లీప్ అంటే నిద్రపోవడం, కుక్ డూడుల్ డూ అంటే ద క్రోయింగ్ ఆఫ్ రూస్ట్, పొద్దున్నే లేచి కొక్కరొక్కు అంటే దాన్నే కాక డూడుల్ డూ, కాక డూడుల్ డూ అంటుంటారు, అండ్ ఫన్ అంటే హాస్యం అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, క్లైంబింగ్ అంటే ఎక్కడం, బిల్డింగ్ అంటే మేకింగ్ అంటే తయారు చేయడం, క్యాజువల్స్ అంటేనేమో కాట్లు, అయితే ఈ పాటర్న్ సెన్స్లో ఏదైతే ఇసుకతో తయారు చేసాయి అనమాట. కిత్ అండ్ కిన్, ఇది ఏంటంటే బంధువులు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కిత్ అండ్ కిన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం నోట్ చేసుకోండి, ఒకవేళ తెలియకపోతే. కిత్ అండ్ కిన్ అంటే బంధువులు. అండ్ నెక్స్ట్ వాంట్ టు, వుడ్ లైక్ టు గురించి ఇవ్వడం జరిగిందండి. ఐ వాంట్ టు హ్యావ్ ఎ పెన్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ పెన్, రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి కానీ వుడ్ లైక్ టు ఎప్పుడైతే వాడామో అప్పుడు గౌరవాన్ని సూచిస్తుంది, అంటే రెస్పెక్ట్, ఇతరులకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అనమాట. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ పెన్ అంటే ఫార్మల్ అనమాట, మోర్ ఫార్మల్. సో దీన్ని కూడా ఇవ్వచ్చు, చిన్న క్లాసులే కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న క్లాసులో ఉన్న చిన్న విషయాలే మనకు చాలా పెద్ద విషయాలు అవుతాయి. ఓ విషయం తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం. సో శామ్ వాంట్స్ టు గో టు మార్కెట్ అండ్ రమ్య వుడ్ లైక్ టు స్టడీ సైన్సెస్. సో ఇక్కడ సలీం వాంట్స్ టు గో టు మార్కెట్ అనేది జనరల్ ఇన్ఫార్మల్ సెన్స్లో కూడా వాడేయచ్చు కానీ ఇక్కడ రమ్య వుడ్ లైక్ టు స్టడీ సైన్సెస్, ఇది ఏంటంటే కొంచెం పొలైట్గా ఉన్నదని అర్థం. అలా పొలైట్గా ఉన్నదాన్ని చెక్ చేయండి, అదే పొలైట్గా ఉన్నదాన్ని టిక్ చేయండి అన్నప్పుడు, అండ్ మీరు వుడ్ లైక్ టు ఉన్నదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అండ్ గ్లోసరీ ఉంది, నైబోరింగ్ అంటే తెలుసు పక్కన ఉన్నవాళ్ళు, నైబర్స్, రిలాక్స్ విశ్రాంతి తీసుకోవడం, హర్డ్ అంటే గుంపు, కౌంటెడ్ అంటే నెంబర్డ్, లెక్కించడం, అటోన్స్ అంటే ఇమీడియట్లీ వెంటనే, మౌంటెడ్ అంటే ఎక్కడం, మిస్సింగ్ అంటే కనబడకుండా పోవడం, రిపీటెడ్ అంటే మరలా మరలా చెప్పడం. సో ఆపోజిట్స్ అడిగారండి, ఓల్డ్ మ్యాన్,
ఓల్డ్ మ్యాన్ అంటే ముసలి వ్యక్తికి, యంగ్ మ్యాన్ ఘాట్ ఆఫ్ ఘాట్ ఆన్, అండ్ స్లోలీకి ఫాస్ట్ ఫాస్ట్లీ ఉండదు, ఫాస్ట్ అని ఉంటుంది, అండ్ బ్లెస్డ్ కర్స్డ్ కేర్లెస్కి కేర్ఫుల్ అనమాట, అట్లా ఆ విధంగా. తర్వాత గ్లాసరీ అండి, గ్లాసరీ వచ్చేసి సో లోపింగ్ అంటే ఏమో పరిగెత్తడం, ఎట్లా అంటే పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళడం అనమాట. డ్రిఫ్ట్ అంటేనేమో కదలిక అని అర్థం, ఫిజికల్ మూమెంట్స్. అండ్ ఇంగ్లీష్లో ఒకసారి చూసుకోండి, వుడ్ అంటే ఫారెస్ట్ అని అర్థం, అడవి అని కూడా ఉంది అర్థం, వుడ్ అంటే కొయ్య అనే కాదు అడవి అని కూడా ఉంది. అండ్ ఆర్కాడ్, ఆర్కాడ్ అంటేనేమో పండ్ల తోట. సో ఓడ్చాడండి, అండ్ పండ్ల తోట ఓడ్చాడంటే ఆర్కాడ్ గాడు ఓడ్చాడు అనాలి. అండ్ ట్రాటెడ్, ట్రాటెడ్ అంటే నడవడం అని, నడవడం ఎక్కువ దూరాలు నడిస్తే ట్రాటెడ్ అంటారు, వాక్డ్ లాంగ్ డిస్టెన్సెస్ అని. ట్రాక్ అంటేనేమో అండ్ ఒక జంతువుని ట్రాక్ చేయడం అంటే దాన్ని ఫాలో అవడం అని అర్థం. క్లోవర్, క్లోవర్ అంటే ఒక చిన్న మొక్క, అది దానికి మూడు రౌండ్ లీవ్స్, మూడు రౌండ్గా ఉండే ఆకులు ఉంటా ఉంటాయి. అండ్ ఫ్లెక్డ్, ఫ్లెక్డ్ అంటే మరక అవడం లేదా మార్క్ చేయడం. అండ్ నెక్స్ట్ గ్లోసరీ, డీప్ అంటే తెలుసు లోతైన, అండ్ లేజీ అంటే సోమరి, అండ్ డిజర్వ్ అంటే తగిన, జడ్జ్ అంటే తెలుసు అండ్ జడ్జ్ చేయడం అండ్ డిసైడ్ చేయడం, రియలైజ్ అంటే గ్రహించుకుని రావడం, ప్రోవర్బ్ అంటే సామెత అని అర్థం, ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు, డిస్ప్యూట్ అంటేనేమో తగాదా. అండ్ ఆపోజిట్స్, డీప్, డీప్ అంటే లోతైన, షాలో అంటే అంతగలేని, హ్యాపీ అన్హ్యాపీ, కోల్డ్కి హాట్, స్టాప్డ్కి స్టార్టెడ్, లాస్ట్కి ఫౌండ్, అట్లా అనమాట. ఆపోజిట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే సింపుల్గా ఇదేంటంటే స్మాల్ బిగ్ వీక్ స్ట్రాంగ్ ఆపోజిట్స్, ఈ యొక్క వ్యతిరేక పదాలు అంటారు. అండ్ ఫార్చునేట్లీ ఈక్వల్ ష్యూరిటీ అని యూఎన్ పెట్టేసి రాసేయమన్నారు, అంటే అన్ఫార్చునేట్లీ వస్తుంది ఈ వ్యతిరేక పదం, దీనికి అన్ఈక్వల్లీ వస్తుంది, అన్ష్యూర్, అన్డూ, అన్ఫెయిల్. సో వీటన్నిటికి కూడా వ్యతిరేక పదాలు ఎట్లా తయారు చేయొచ్చు అంటే యుఎన్ అని రాసి చేయొచ్చు, ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదే. అండ్ నెక్స్ట్ గ్లోసరీ వచ్చేసి నీల్, మోకాళ్ళు ఉండడం, ఎఫ్రైడ్ అంటే భయపడడం, ప్రే అంటే ప్రార్థన చేయడం, ప్లీజ్ అంటే ఆనందపరచడం, ఎరైవ్ అంటే చేరడం, క్రౌడ్ అంటే గుంపు, యంగ్స్టర్స్ అంటే అండ్ యువకులు, స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం, వెకేషన్ అంటే సెలవులు, అనౌన్స్మెంట్ అంటే అండ్ మీకు తెలుసు స్టేట్మెంట్ ఇవ్వడం, ఎక్స్ప్రెస్ అంటే తెలియజేయడం, గెట్ ఇన్ టు అంటే లోపలికి వెళ్ళడం, బ్యాక్వర్డ్ అంటే వెనకబడిన, నాడ్ అంటేనేమో ఓకే అని అర్థం, ఎస్ అని అర్థం అని. దీన్ని ఎలా అడుగుతాడంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చిన్న చిన్నవి అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి. నాడ్ అంటే ఎస్ అని చెప్పడం, ఒక లెట్స్ గో మూవీ అన్నాను, హీ నాడెడ్, సో వాట్ డిడ్ హీ డి, వాట్ డిడ్ హీ డూ, సో అతను ఎస్ చెప్పాడా నో చెప్పాడా, లెట్స్ గో టు మూవీ అని ఏ అనే వ్యక్తి చెప్పాడు, బి హీ నాడెడ్ అన్నాడు. సో అడుగుతాడు వాట్ ఈస్ ద, వాట్ ఈస్ ద వర్డ్ సెట్ బై మిస్టర్ బి, వాట్ ఈస్ హిజ్ ఒపీనియన్, వాట్ డిడ్ హీ సే అని అడుగుతాడు. అడిగితే ఎస్ అన్నాడా నో అన్నాడా, సో నాడెడ్ అంటే ఎస్ అన్నాడు, ఓకేనా, నాడ్ అంటే ఎస్ అనడం అనమాట, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్క్రీమ్డ్ అంటే కేక వేయడం, యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు, బిహేవింగ్ అంటే నడుచుకోవడం, బిహేవియర్ అంటే నడక ప్రవర్తన, మేక్ ఫన్ అంటే టీజ్ చేయడం, మేక్ ఫన్ ఆఫ్ అంటే టీజ్ చేయడం, నవ్వడం, ఇక్కడ కొంచెం ఇది ఉండాలి గ్యాప్, మేక్ ఫన్ ఆఫ్ అంటే నవ్వ ఎగతాళి చేయడం అనమాట, పేషెన్స్ అంటే ఓర్పు, విజన్ అంటేనేమో తెలిసిందే చూడగలగడం, దర్శన్, దర్శనం అంటారు. అండ్ ఆపోజిట్ వర్డ్స్ అండి, ఫ్రెండ్కి ఎనిమీ, అరైవల్ రాక, డిపార్చర్ అంటే పోవడం, లౌడ్ అంటే పెద్ద ధ్వని, క్వైట్ అంటే ప్రశాంతంగా ధ్వని లేకుండా ఉండడం, యంగ్కి ఓల్డ్, నియర్కి ఫారు, బ్యాక్వర్డ్ అంటే వెనకబడి ఉండడం, ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం, ఫ్యూ అంటే కొన్ని, మినీ అంటే చాలా అని అర్థం. అండ్ నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ గురించి కూడా ఇచ్చాడండి గ్రామర్, అండ్ ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, యాడ్జెక్టివ్స్ అనేవి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి ఎస్జీటీలో, సో దాంట్లో ఎప్పుడైనా సరే నౌన్ని చక్కగా వర్ణించేదాన్ని యాడ్జెక్టివ్ అంటారండి. నౌన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక పేరు లేదా ఏదైనా ఒక ఒక నామవాచకం, ఏదైతే మనం తెలుగులో నామవాచకం అంటాం కదండి, ఆ నామవాచకాన్ని ఏదైతే గొప్ప చేసి చెప్తుందో దాన్ని విశేషణం అంటారు, యాడ్జెక్టివ్ అంటే విశేషణం. సో ఇక్కడ నాయిస్ అనేది నామవాచకం, దాన్ని ఎక్కువగా చేసేది ఏంటంటే లౌడ్. సో గోలగా ఉంది అన్న, గోలగా ఉందంటేనే తెలిసిపోతుంది, ఎక్కువ గోలగా ఉంది, ఎక్కువగా అంటాం చూసారా, దాన్ని మనం యాడ్జెక్టివ్ విశేషణం అంటాం, లౌడ్ నాయిస్, మ్యాన్ మనిషి, ఓల్డ్ మ్యాన్ అతని గురించి చెప్తుంది, అలానే బాయ్ యంగ్ బాయ్, సో అతని గురించి వివరించి చెప్తుంది కాబట్టి విశేషణం అండి. అండ్ ట్రీస్, గ్రీన్ ట్రీస్ దాని ముందే ఉంటుంది, గ్రేట్ ఇంట్రెస్ట్ నౌన్ ఇది, దాని ముందే ఉంది ఏంటండి యాడ్జెక్టివ్, జనరల్గా నౌన్కి ముందే ఉంటుందండి మోస్ట్, 99%. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. సో ఇలాంటి పదాలని మనం యాడ్జెక్టివ్స్ అంటాం. చూడండి ఇక్కడ కూడా టాల్ బాయ్, బాయ్ అనేది నౌను, టాల్ అనేది యాడ్జెక్టివ్, గర్ల్ అనేది నౌను, గర్ల్కి ముందు బ్యూటిఫుల్,
బుక్స్ ఉన్నాయి. బుక్స్ అనేది నౌను, దానికి ముందున్నది యాడ్జెక్టివ్. రోజ్ ఉంది, దాని ముందున్నది రెడ్, యాడ్జెక్టివ్. ఫేస్ నౌను, దాని ముందున్నది యాడ్జెక్టివ్. సో ఎప్పుడు కూడా నౌన్కి ముందు యాడ్జెక్టివ్ అనేది ఉంటుందనే తెలుస్తుంది. అదండి. అండ్ కొంతమంది ఏంటంటే జనరల్గా అండి ఏదైనా షార్ట్ కట్ అనేది 99% వర్క్ అవుతుందండి, 1% అవ్వదు. ఎట్లా అంటే మీరు పూల మీద నడుస్తారని పూలు పోస్తాం, పూలు పోస్తే నడుస్తూ ఉంటే ఎక్కడో ఆ రోజా పూలు కింద పోస్తే ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, హే ఇవన్నీ రోజా పూలు కాదు, ముళ్ళే ముళ్ళే ఇవన్నీ అంటే కుదరదు. రోజా పూలు ఎక్కడో ఒక చోట ముళ్ళు పడింది. సో అట్లానే షార్ట్ కట్స్లో కూడా ఎక్కడో ఒక చోట మెలికి ఉంటుంది. జనరల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అవన్నీ తెలుస్తాయి, షార్ట్ కట్ చెప్పాము. సో మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. ప్రాక్టీస్ చేస్తుంటే చిన్న మెలికలన్నీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి, ఆ విధంగా ముందుకెళ్ళిపోవడం. అండ్ నెక్స్ట్ గ్లోసరీ అండి, డక్లింగ్స్ అండి బాత్ పిల్లలు, సన్నీ అంటే ఎండగా ఉండడం, క్వీర్ అంటే స్ట్రేంజ్. మీరేం లేదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, రాని వాటిని రాసేసుకోండి. క్వీర్ అంటే వింతగా ప్రవర్తించడం, డైవ్ అంటే దూకడం, స్ప్రెడ్ అంటే అండ్ విస్తరింపజేయడం, టోస్ అంటే బొటన వేలు, వ్యాడిల్ అంటే నడవడం, ఏది చిన్న స్టెప్స్తో. ఫన్నీ అంటేనేమో తెలిసింది సిల్లీగా ఉండడం, క్వాక్ అంటే అరుపు, బాతు డక్ బాతు అరుపు అనమాట. తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒకటి ఇచ్చాడండి, అండ్ అది మనకు అవసరం లేదు, అంటే చాలా పెద్దదిగా ఉంది అందుకని ఇవ్వలేదు. అండ్ గ్లోసరీ స్టాక్, స్టాక్ అంటే ఏంటంటే ఒక పక్షి పేరు, పక్షి అండి ఇది. అండ్ టర్టిల్ తావేలు, నాటి అంటే సిల్లి, క్లెవర్ తెలివైన, బీక్ అంటే ముక్కు అండి, పక్షి ముక్కు, బైట్ అంటే కరవడం లేదా ముక్కు కరుచుకొని ఉండడం, హ్యాంగ్ ఆన్ అంటే టు అటాచ్ సంథింగ్, దాని వేలాడదీయడం, ఆగడం, కీప్ డూయింగ్, అట్లానే చేస్తూ ఉండడం, మూమెంట్ క్షణం, సెర్చ్ వెతకడం, షాక్ అంటే తెలుసు, షాక్ తగిలిందంటాం, అది కూడా తెలుగు మామూలుగా వాడేస్తుంటాం. స్కేర్డ్ అంటే భయపెట్టడం. ఆపోజిట్స్ అండి, సీరియస్, సీరియస్కి జోవియల్, కోల్డ్కి హార్ట్, ఫూలిష్కి క్లెవర్ రాసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ ఏం రాయొచ్చు అన్ఇంట్రెస్టెడ్, హేట్ లవ్, ఫర్గెట్ రిమెంబర్. సో ఇవన్నీ మీరు రాసుకోండి, వీటిలో ఏమైనా రాకపోతే. నెక్స్ట్ సెకండ్ ఫామ్ ఆఫ్ వెర్బ్స్ అన్నాడండి, అంటే V2 రాయాలి. వన్స్ అపాన్ ఏ టైమ్ టు స్టాక్స్ బ్రింగ్కి ఏంటండి V2 వెర్బ్ 2, సెకండ్ ఫామ్ బ్రాట్ అండి, BROUGHT. లైవ్కి హీ ఆల్వేస్ లివ్డ్, డి ఉండాలి లివ్డ్, అట్లా అనమాట, మీకు అర్థం కావడానికి లివ్డ్ అంటున్నాను, LIVED. అండ్ బికమ్కి బికేమ్ అవుతుంది సెకండ్ ఫామ్. తర్వాత వాంట్కి వాంటిడ్, ఈడీ వస్తుంది, వాంటిడ్ అనాలి, టీ తర్వాత వచ్చే ఈడీని ఐగా పలుకుతుంది, వాంటిడ్ అండ్ మేక్ కాస్త మేడ్ అవుతుంది. సో అది సెకండ్ ఫామ్ ఆఫ్ వెర్బ్స్ అండి. అండ్ నెక్స్ట్ గ్లోసరీ వచ్చేసి గోట్ హర్డ్, అంటే మేకల్ని కాసుకునే వాడిని లేదా మేకల్ని కాసుకొని పెంచేవాడిని ఎవరినైనా గోట్ హర్డ్ అంటారు. టెండింగ్ అంటే సంరక్షించుకోవడం, ట్రిక్ అంటే తెలుసు, డిసెప్షన్ మోసం చేయడం, వోల్ఫ్ అంటే తోడేలు, గ్రోల్ అంటే కోపంతో గుర్ర అంటాం కదా, గుర్ర అనే సౌండ్ వస్తుంది, కుక్కలు కోపంగా ఉన్నప్పుడు గొంతులో నుంచి వస్తుంది ఆ సౌండ్ అనమాట. హ్యూజ్ అంటే పెద్దది, ప్రాక్టికల్ జోక్ అంటే అండ్ తెలిసిందే జోక్ అంటే జో ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉంటారు. రిపెంట్ అంటే పశ్చాత్తాపడడం, మిస్చీఫ్ అంటేనేమో చెడు ప్రవర్తన. నెక్స్ట్ గ్లోసరీ ప్రౌడ్ అంటే గర్వము, అండ్ బీట్ అంటే ఓడించడం లేదా గెలవడం, పాండ్ అంటే చిన్న సరస్సు, సరస్సు కూడా కాదు చెరువు, పాండ్ అంటే చిన్న చెరువు లాంటిది, అండ్ స్మాల్ లేక్ అన్నాడు, చిన్న సరస్సు అన్నాడు. ఇక్కడ టేక్ ద లీడ్ అంటే ముందుకు వెళ్ళడం, ముందు ఉండడం, ఓవర్టేక్ అంటే ఒకరిని దాటి వెళ్ళిపోవడం. నెక్స్ట్ ట్రీట్ అంటే తినిపించడం, ఫినిష్డ్ అంటే కంప్లీటెడ్, పిక్డ్ అప్ అంటే వేగం పెంచడం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు ఇందులో. సో ఇప్పుడు థర్డ్ క్లాస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉందండి. సో ఇప్పుడు మనకి 6th to 8th class టెక్స్ట్ బుక్స్ చదవమన్నారు, థర్డ్ నుంచి 8th class టెక్స్ట్ బుక్స్ చదవమన్నారు. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఉందా లేదా, ఉందంటారా లేదంటారా చెప్పండి మీరే. సో థర్డ్ క్లాస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది కాబట్టి అతను ఎగ్జామ్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా ఉంది, 8th class లోపల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంది, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదైతే గ్రామర్ ఉందో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చదవాలా వద్దా అనేది మీ విషయంలోనే నేను మీకే వదిలేస్తున్నా. చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, ఇది లేదు కదా, ఇది లేదు కదా, ఇది లేదు కదా. థర్డ్ నుంచి 8th class లోపల అన్నీ ఉన్నాయి, అన్ని గ్రామర్ అంతా ఉంది. థర్డ్ నుంచి 8th class ఫస్ట్ నుంచి 1వ తరగతి నుంచి 8వ క్లాస్ వరకు మీరు అన్ని టెక్స్ట్ బుక్ల యొక్క గ్రామర్ ఖచ్చితంగా చదువుకోవాలి. నేను దరిదాపులుగా అన్ని టెక్స్ట్ బుక్లని అసలు ఫస్ట్ క్లాస్ అయితే 10 నిమిషాలు, సెకండ్ క్లాస్ 10 నిమిషాలు, థర్డ్ క్లాస్లో ఎక్కువ గ్లోసరీ ఉంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, 4th 5th కూడా వీలైనంత తక్కువ సమయంలో రావడానికి ఆస్కారం ఉంటుంది, 6th 30 నిమిషాలు, 7th 1 40 నిమిషాల దాకా ఉంటుంది, 8th 1 అవర్. సో ఇవన్నీ కలవగలిగితే కనీసం 3 గంటల కన్నా తక్కువ సమయం పడుతుంది, ఒకసారి రిఫర్ చేసేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ బ్యూటిఫుల్ అంటే అందమైన, రేడియంట్ అంటే బ్రైట్,
బాగా ప్రకాశవంతమైన, జీనియస్ అంటే తెలివైన వాడని, పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం అని అర్థం తెలుగులో. తర్వాత బ్రిలియంట్ తెలివైన, మోటివేటెడ్ అంటే అండ్ విల్లింగ్ టు లర్న్, నేర్చుకోవాలని తహత ఉండడం, మోటివేట్ అంటే మారడం అని అట్లా. విల్ఫుల్, విల్ఫుల్ అంటే వాలంటరీ, స్వచ్ఛందంగా. ప్రౌడ్ అంటే గర్వం తెలుసు, లేదా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అంటే నేను అప్పుడు ఆనందపడుతున్నానని అర్థం అవుతుంది. ఈజ్ ఎ ప్రౌడ్ ఫెలో అంటేనేమో అతను గర్విష్టి అనేది వస్తుంది. బో అంటే ఏమో బెండ్, వంచడం. గ్లోసరీ, ఫేర్వెల్ డే అంటే టాటా బాయ్ బాయ్ చెప్పే రోజు అనమాట, చివరి రోజు. కాంటెస్ట్ అంటే పోటీ, ప్రిపరేషన్ అంటే అండ్ తెలిసే రెడీ అవ్వడం, వేరింగ్ అంటే ధరించడం. ఆర్నమెంట్స్ అంటే జ్యువెల్స్, ఆర్నమెంట్స్ అంటే నగలు. మెహందీ అంటే తెలుసు, మెహందీ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో, అండ్ హెన్నా. అండ్ నెక్స్ట్ ఫ్యాషనబుల్, స్టైల్గా ఉండడం. హాబీస్ అలవాట్లు, సరౌండెడ్ అంటే చుట్టుముట్టడం. సర్ప్రైజింగ్లీ అంటే అండ్ ఆశ్చర్యంగా, డిక్లేర్డ్ అఫీషియల్గా చెప్పడం అనమాట, దాన్ని డిక్లేర్డ్ అంటారు. డిస్పోజబుల్ అంటే పడివేయడం, డిస్పోజ్ అంటే పడివేయడం అని. డస్ట్బిన్ అంటే చెత్త కుప్పలు. లైస్ అంటే ఉండడం, అక్కడ ఉన్న దేర్ లైస్ ఏ పెన్, అక్కడ ఓ పెన్ను పడి ఉంది ఆ విధంగా అనమాట. సినానిమ్స్ ఉన్నాయండి, ఆల్ ద గర్ల్స్ వర్ రెడీ అంటే రెడీగా ఉన్నారంటే ప్రిపేర్ అయి ఉన్నారని. రియల్ బ్యూటీ, రియల్కి సినానిమ్ ఏంటంటే జెన్యున్, రియల్ అన్న జెన్యున్ అన్న ఒకటే, నిజమైన అని అర్థం. అండ్ నెక్స్ట్ షీ కేమ్ టు స్కూల్ వేరింగ్ ఏ సింపుల్, సింపుల్ క్లాత్స్. ఇక్కడ సింపుల్కి సినానిమ్ ఏంటి, ప్లెయిన్ అనమాట. అండ్ మాధుర్య వాస్ కంగ్రాచులేటెడ్, కంగ్రాచులేటెడ్కి సినానిమ్ ఏంటి, అప్రిషియేటెడ్. తర్వాత గ్లోసరీ, బ్యూటిఫుల్ అందమైన, ఇంటెలిజెంట్ అంటే తెలివైన, ఫ్యాషన్ అంటే స్టైల్గా ఉండడం, మోడర్న్ అంటే నవీనంగా ఉండడం, రేడియంట్ అంటే బ్రైట్ అంటే ప్రకాశవంతంగా ఉండడం అనమాట. నెక్స్ట్ గ్లోసరీ చూద్దామండి. పోస్టర్, పోస్టర్ అంటే ప్రింట్ చేయబడిన పిక్చర్, అంటే చిత్రించబడిన, ముద్రించబడిన చిత్రపటం. అండ్ యాక్ట్రెస్ అంటే మనకు తెలుసు, హీరోయిన్. అండ్ ట్రెజర్డ్ అంటే వాల్యూడ్, వాల్యూ కలిగినది అని అర్థం, విలువ కలిగినది. ట్రెజర్డ్ అంటే పాపులర్ అంటే ఫేమస్, బాగా పేరు గల అని అర్థం వస్తుంది. అండ్ కలెక్షన్, కలెక్షన్ అంటే, కలెక్షన్ అంటే ఒక గుంపు, మనం ఏదైతే సేకరించబడిన వస్తువులు ఏదైతే ఉందో వాటి సమూహంగా చెప్పుకోవచ్చు. లే అంటే ఉంచడం. కార్పెట్ అంటే మనకు తెలుసు, మన కింద వేసుకుంటూ ఉంటాం, ఫ్లోర్ యొక్క కింద కవరింగ్కి వేస్తూ ఉంటాం, కార్పెట్ అనేది మనకు తెలుసు. కార్పెట్ అనేది తెలుగులో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు. అండ్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం కలిగిన అని వస్తుంది. కాన్ఫిడెంట్ అంటే వండర్ఫుల్ అంటే ఆశ్చర్యకరమైన. అండ్ పార్టిసిపేట్ అంటే పాల్గొనడం. సో ఇంతటితో థర్డ్ క్లాస్లో ఉన్న గ్లాసరీ కానీ గ్రామర్ కానీ కంప్లీట్ అయిందండి. కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే మరలా మరలా వినండి, మీకు ఏదైతే రాలేదో అండ్ వాటిని రావో లేదు ఒకసారి చూసుకున్న తర్వాత ఏదైతే మీకు కష్టమని అనిపిస్తుందో వాటిని మాత్రం మీరు నోట్స్లో రాసుకొని రివైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీకు నేను కనుక ఏదైనా సాయం చేస్తున్నట్టు మీరు భావించినట్లయితే మీరు కొంత మనీని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అకౌంట్స్కి పేటిఎం కూడా ఉంది అండ్ బ్యాంక్ అకౌంట్, ఇది గూగుల్ పే అండి, ఇదేమో పేటిఎం. అండ్ మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. జనరల్గా మీకు ఏమైనా సాయం చేసినప్పుడు, మీరు ఏమైనా టీ పిన సంథింగ్ ఇట్లాంటివి ఉంటే, లంచ్ పిలవడం ఇలాంటివి ఉంటే అండ్ సర్టెన్ అమౌంట్ని మీరు నాకు ఇవ్వవచ్చు. అండ్ ఇవి ఏంటంటే మన సైట్లో కొంచెం క్లారిటీ పెంచుకోవడానికి కానీ అండ్ కొంచెం నిడివి కలిగిన వీడియోలు చేయడానికి సహాయపడుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.